హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలక్ట్రిక్ ట్రైన్లో షాక్ ఎందుకు రాదు? రాత్రుల్లో పిల్లి కళ్ళు ఎందుకు మెరుస్తాయి? చదివేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నలకి సమాధానం మీకు తెలీదా? డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి. నెంబర్ 1, చీమలు నిద్రపోతాయా అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా ఫ్రెండ్స్? అయితే నార్మల్గా అయితే చీమలు నిద్రపోవని సైంటిస్టులు చెప్పారు. అయితే నైట్ టైం మాత్రం చీమలు పనిచేయవు కదా, కాబట్టి రెస్ట్ తీసుకుంటాయి. పనిచేసే చీమలు రోజుకి 253 సార్లు నిద్రపోతాయట. రాణి చీమలు అయితే రోజుకి 92 సార్లు నిద్రపోతాయి. కానీ అవి నిద్రపోయే టైం మాత్రం చాలా తక్కువ. అవి నిద్రపోయే ప్రతిసారి కేవలం 6 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయట. అంటే రోజుకి దాదాపుగా 9.4 అవర్స్ నిద్రపోతాయి. కానీ నిద్రపోయే సమయం ఒక్కో చీమకి ఒక్కో రకంగా ఉంటుందట. నెంబర్ 2, రాత్రుల్లో లైట్ పడినప్పుడు పిల్లి లేదంటే పులి లాంటి జంతువుల యొక్క కళ్ళు మెరుస్తూ ఉంటాయి కదా, దానికి కారణం ఏంటో తెలుసా? అదేంటంటే వాటి కనుగుడ్డు యొక్క పైభాగంలో టాపియం లూసిజం అనే ఒక స్పెషల్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ కాంతిని పరావర్తనం కూడా చేస్తూ ఉంటుంది. కొంత మేరకే పారదర్శకంగా ఉండే ఈ పొర కుంభాకార దర్పణం ఆకారంలో ఉంటుంది. దానిపైన లైట్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళను చేరుతుంది. అందుకనే మనకి వాటి కళ్ళు మెరుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ లేయర్ వలనే ఆ యానిమల్ సీకట్లో కూడా చూడగలవు. నెంబర్ 3, ఎలక్ట్రికల్ ట్రైన్లో మనుషులకి షాక్ ఎందుకు రాదనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా ఫ్రెండ్స్? దానికి కారణం ఏంటంటే మనకి షాక్ కొట్టాలంటే మన శరీరంలోని 2 ప్రాంతాలు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాళ్ళు ఓ చివరికి, చేతులు మరొక చివరికి ఉండాల్సి ఉంటుంది. అలా ఉండి వేర్వేరు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఉన్న పోల్స్ని తాకాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఎలక్ట్రికల్ షాక్ కొడుతుంది. అయితే ఎలక్ట్రిక్ ట్రైన్లో ఇంజన్కి మాత్రమే ఎలక్ట్రిక్ వైర్స్ని అటాచ్ చేస్తారు, బోగీలకు కాదు. కానీ ఇంజన్కి బోగీలు అటాచ్ చేయబడి ఉంటాయి కదా అనుకుంటున్నారు కదా, కానీ ఎలక్ట్రిక్ వైర్స్లో ఒకటి మాత్రమే రైలు పైన ఉంటుంది, రెండవది భూమికి అటాచ్ అయి ఉంటుంది. పవర్ ఎల్లప్పుడూ కూడా లోయెస్ట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఉన్న దారిలోనే ప్రయాణిస్తుంది. బోగీ మొత్తం మెటల్తో తయారు చేయబడి ఉంటుంది, కాబట్టి మనతో సంబంధం లేకుండానే ఎలక్ట్రిసిటీ ప్రవాహం పైనున్న తీగ నుండి మెషిన్ గుండా పట్టాల ద్వారా భూమిని చేరుకుంటుంది. ట్రైన్లో మనం ఉన్నప్పుడు మన బాడీ ఎప్పుడు 2 వేర్వేరు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ పోల్ల మధ్య ఉండదు కదా, అందుకనే విద్యుత్ ప్రవాహం మన శరీరం గుండా ఉండదు. అందుకనే మనకి ఎప్పుడు షాక్ కొట్టదు. నెంబర్ 4, మనలో చాలా మందికి చదువుకునేటప్పుడు ఎవరో జోల పాడినట్లుగా నిద్రొస్తుంది కదూ, కానీ అలా ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటంటే చదివేటప్పుడు మనం ఏ యాంగిల్లో ఎంతసేపు ఉన్నామనే దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. చదివేటప్పుడు ఒకే యాంగిల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మజిల్స్లో రక్త ప్రవాహం తగ్గుతుందట. దానివల్ల మజిల్స్లో జీవక్రియ, దహనక్రియ మందగించి లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది ఆక్సిజన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో మన బాడీలో రక్తానికి కావలసినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలా ఆక్సిజన్ లేని బ్లడ్ బ్రెయిన్కి చేరడం వల్ల కొంచెం మగతగా అనిపించి మనకి నిద్రొస్తుందన్నమాట. అందుకనే చదివేటప్పుడు ఒకే యాంగిల్లో ఎక్కువసేపు ఉండకూడదు. అటు ఇటు కదలడం లేదంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటే మనకి నిద్ర రాదు. నెంబర్ 5, పాలు పెరుగుగా ఎలా మారుతాయో తెలుసా ఫ్రెండ్స్? ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పాలలో కేసిన్ అనే ప్రోటీన్తో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా చర్య జరిపి పాలలోని హైడ్రోజన్ అయాన్లు పాలని గడ్డకట్టేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఇలా పెరుగు తయారవుతుంది.